हेलो स्टूडेंट्स अचीवर्स अकाडमी चैनल अंदर की स्वागत एपीपीएससी ग्रूप टू एग्जामिनेशन को प्रिपेयर एस्पिरेंट्स अंदर की गुड न्यूज़ अच्छी चेप्पचु एंदुकन एपीपीएससी ग्रूप टू नोटिफिकेशन कोद्दी सेपटी क्रितमे रिलीज 897 वेकेंसीज तो 897 खालीलतो ई ग्रूप टू नोटिफिकेशन विडुदलैंदि असलु ई नोटिफिकेशन उन्नटुवंटि अन्नी इंपॉर्टेंट पॉइंट्स नि कूडा ई वीडियोलो मनं डिस्कशन चेसेटटुवंटि प्रयत्नं चेद्दां ओके सो ग्रूप टू एग्जामिनेशन వచ్చేసి మనకు ఫిబ్రవరి 25th న స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుందమ్మ దట్ ఇస్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 25th న నిర్వహించబోతున్నారు ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ 21st డిసెంబర్ నుండి 10th జనవరి వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రమ్ 21st డిసెంబర్ టు 10th జనవరి స్టూడెంట్స్ కెన్ గో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకటే పేపర్ ఉంటుంది ఆ పేపర్లో 5 సబ్జెక్టులు ఉంటాయమ్మా హిస్టరీ జియోగ్రఫీ సొసైటీ కరెంట్ అఫైర్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ మొత్తం కూడా కలుపుకొని 150 మార్కులు ఓకే 150 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది ఉంటుంది ఓకే అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 150 మార్క్స్లో ఎస్ ఒక క్వశ్చన్ మీరు కరెక్ట్ చేస్తే ఒక మార్క్ వస్తుంది అదే క్వశ్చన్ మీరు తప్పు చేస్తే 1/3 ఆఫ్ ద 1 మార్క్ విల్ బి నెగటివ్ మార్క్స్ కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఉంటాయి తెలంగాణలో నెగటివ్ లేదు ఏపీపీఎస్సీలో నెగటివ్ అన్నది ఉంటుంది అంటే దాదాపుగా మనం ఇప్పుడు చూసుకుంటే 80 రోజుల టైం పీరియడ్ ఉందమ్మా ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వీ హ్యావ్ 80 డేస్ ఆఫ్ టైం పీరియడ్ ఈస్ మెన్షన్డ్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనము నోటిఫికేషన్లో కొన్ని పాయింట్స్ని కనుక మనం గమనించినట్లయితే ఎన్ని డిప్యూటీ తహసీల్దార్లు ఎన్ని ఉన్నాయి ఓకే ఇఫ్ యూ అండర్స్టాండ్ ఎస్ ఇక్కడ ఐ థింక్ ఇది విజిబుల్ ఉండదు మీకు సో 21st డిసెంబర్ నుండి 10th జనవరి వరకు 21st డిసెంబర్ నుండి 10th ఆఫ్ జనవరి వరకు మీకు ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి ప్రిలిమినరీ అప్లికేషన్స్ అన్నవి తీసుకుంటారు అండ్ ఎలిజిబిలిటీ గురించి కూడా ఇక్కడ ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందమ్మా ఎలిజిబిలిటీ అంటే ఎవరు డిగ్రీ ఫైనల్ ఇయర్స్ ఎలిజిబులా కాదా అని చెప్పి మాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు సో ఈ రోజు వరకు అనగా నోటిఫికేషన్ డేట్ డిసెంబర్ 7th నాటికి ఎవరెవరికైతే డిగ్రీ ఉంటుందో వాళ్ళంతా కూడా ఈ ఎగ్జామినేషన్ కి ఎలిజిబుల్ అమ్మా సో మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క డేట్ అయితే ఇక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదు దర్ ఇస్ నో మెన్షన్ అబౌట్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓకే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 5 సబ్జెక్టులు ప్రిలిమ్స్లో 4 సబ్జెక్టులు విల్ బి ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓకే ఫస్ట్ పేపర్లో వచ్చేసి మీకు పాలిటీ ప్లస్ ఏపీ హిస్టరీ ఉంటాయి సెకండ్ పేపర్లో వచ్చేసి మీకు ఎకనామిక్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఓకే రెండు కూడా 150 మార్కుల పేపర్లో ఓకే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే 897లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు సో అందరికీ కూడా ఫేవరెట్ పొజిషన్ ఉంటుంది డిప్యూటీ తహసీల్దార్ అని మున్సిపల్ కమిషనర్ అని ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అని సో ఆ ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఒకసారి గమనిస్తే మున్సిపల్ కమిషనర్లు 4 ఉన్నాయమ్మా సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 16 ఉన్నాయి డిప్యూటీ తహసీల్దార్లు 114 డిప్యూటీ తహసీల్దార్ సార్ 114 గుడ్ నెంబర్ అమ్మా మళ్ళీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ 16 ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 2 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు 150 మోస్ట్ డిమాండ్ఫుల్ పోస్టులు ఇవన్నీ కూడా కలుపుకొని మొత్తం 331 అంటే 331 పోస్టులు అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక్క పోస్టే ఉంది ఏడీఓ ఒకటే పోస్ట్ ఉంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇవన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 218 ఏపీ సెక్రటేరియట్లో ఈ రకంగా ఇతర డిపార్ట్మెంట్స్లో మొత్తం కూడా కలుపుకొని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయమ్మ 566 ఆర్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు డిగ్రీ ఎప్పటికల్లా వచ్చి ఉండాలంటే 7th ఆఫ్ డిసెంబర్ అంటే నోటిఫికేషన్ డేట్కి డిగ్రీ అన్నది వచ్చి ఉండాలి ఓకే నెక్స్ట్ బ్రేకప్స్ అన్నది ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదమ్మా అంటే జిల్లాల వారీగా ఖాళీలు ఆ బ్రేకప్ అన్నది మెన్షన్ చేయలేదు ఆ బ్రేకప్ వచ్చేసి 21st డిసెంబర్న ఇవ్వబోతున్నారు దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద బ్రేకప్ ఆన్ 21st ఆఫ్ డిసెంబర్ ఓకే సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సిలబస్ పైన నేను మీకు తర్వాత వీడియో చేస్తాను లాస్ట్ స్టేజ్లో
లో మీకు సిపిటి అని ఒక టెస్ట్ ఉంటుందమ్మా, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. 100 మార్కులకు బేసిక్ కంప్యూటర్స్ గురించి ఈ టెస్ట్ పేపర్ అన్నది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ అయితే 30 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. బీసీలు అయితే 35 మార్కులు తెచ్చుకోవాలి, ఓసీలు అయితే 40 మార్కులు తెచ్చుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ద ఐడియా ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకే, దాని యొక్క సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నట్లయితే అచీవర్స్ అకాడమీ ఇస్ ద నెంబర్ 1 అకాడమీ ఇన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, బోత్ తెలుగు స్టేట్స్. ఇట్ ఈస్ ద నెంబర్ 1 అకాడమీ ఫర్ ఇట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో మీరు ఈ కోర్సెస్ అన్నీ కూడా అచీవర్స్ అకాడమీ ఛానల్లో మీరు తప్పకుండా చూడవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తున్నట్టు అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ. జై హింద్.